हाई फ्रेंड्स वेलकम टू एसएम फुडीस मैं रेसीपी वे तलकाई कूर ओर विधा चस्तर ने तलकाई कूर ने तैयार चूसदी मुझे शुभ्रा कड़पे तलकाई कूर मुक्ल कुर तीसकोनी अंदर मुक्ल वेसकोनी अंदर सन्ग कटक आन मुखल आयन मुखल कटको वेसको అందులోనే మన రుచికి తగ్గంత ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేయండి. వాటర్ అసలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ వేస్తే విజిల్ వచ్చినప్పుడల్లా పైకి వస్తుంటాయి. వాటర్ ఏమీ వేయకుండా రెండు లేదా మూడు విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోండి. రెండు విజిల్స్ పెట్టుకున్నాను. రెండు విజిల్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు నేను. వాటర్ చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. అందులోనే ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా ముక్కలు కొబ్బరి మసాలా కొబ్బరి మసాలా దీంట్లో అయితే నేను గసగసాలు కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకొని మసాలా పట్టుకున్నానండి. ఆ మసాలా ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి చిరికేడు చెక్క మొగ్గ పౌడర్ మన కారానికి తగ్గంత కారం వేసుకోండి. నేనైతే రెండు స్పూన్ల కారం వేసుకున్నాను. ఇందాక మనం ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చిరికేడు పసుపు వేసుకోండి. ఇప్పుడు వేసుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలిపేయండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ బాగా కలిపేసి వేసేసుకోండి. కొంచెం అంటే కొంచెం వేసుకున్నా నేను. కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోండి. వేసుకొని ఇలా బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ పెట్టుకోండి. ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా తీసేసి బయటికి వచ్చిన తర్వాత మూత తీసుకొని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి. అంతే. ఎంతో టేస్టీగా మీరు అనుకుంటారు మసాలా వాసన వచ్చిద్దేమో పచ్చి మసాలా వేశారని. అసలు ఏం రాదండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండేది. ఇలా తయారు చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.